నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని గొడిశాల గ్రామంలో 774 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని నెల్లి తిరుపతి అనే వ్యక్తి కబ్జా చేసి ఆక్రమించాడని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. అందులో మొక్కలు నాటి చెట్టుకు 6 రూపాయల చొప్పున పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్పందించి ప్రభుత్వ భూమిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పేరు రుండాల బాబు. నేను కర్నాడ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ హుజరా అది సైదాపూర్ మండలం లోపల గొడిశాల గ్రామం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో అది వేరే వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తారన్న తెలిసిన విషయం లోపల మేము ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తులు అందరం వచ్చి దీన్ని పరిశీలన చేయడం జరిగింది. ఇది దాదాపుగా భూమి 29 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ఉన్నది. దీన్ని పక్కపొంటి అనుకున్న బాపది అది ఒక గవర్నమెంట్ ఇది కూడా అది పాలకేంద్రం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల్లి తిరుపతి అనేటువంటి సన్నపు రాజమల్ల అనేటువంటి వ్యక్తి దీని సర్వే నెంబరు 774 సర్వే నెంబర్ లోపల ఇది మొత్తం విస్తీర్ణత ప్రభుత్వ భూమి 29 ఎకరాల భూమి అనేటువంటిది ఇక్కడ ఏర్పడడం జరిగింది. అయితే ఇందులో ఇది కేవలం ఈ ప్రభుత్వ భూమి అది ఎస్సీలకు వర్తించేటువంటి భూమి. ఇతనికి ఇదివరకే ఇతనికి 10 ఎకరాల చిల్లర భూమి కలిగినటువంటి వ్యక్తి ఇతను ఈ ప్రభుత్వ భూమిని దీన్ని కబ్జా చేయడానికి ఈరోజు ఇతను ఇక్కడ ఇసుక సంబంధించినటువంటి అనేక్రాంతంగా ఈ భూమిని కబ్జా చేయడం ఇది చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అది పేదవాళ్లకు చెందవలసినటువంటి భూమి. ఈ విధమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి 10 ఎకరాల భూమి ఉన్నది. దాని తర్వాత వాళ్ళు ధనికులు, తర్వాత వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళకు ఉన్నాయి. అందులో ఉండబెట్టుకనే ఇప్పుడు ఏం చేసినట్టే పేదవాళ్ళకు కాకుండా కొందరు అధికారులతోటి కుమ్మిక్కై ఈ భూమిని అధికారులతో కుమ్మిక్కై కబ్జా చేయడానికి కుమ్మక్కై దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని అధికారులు అందరూ, జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ గారు, మన ఆర్డీఓ గారు, తర్వాత సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు, ఎండిఓ గారు, దీనికి సంబంధించినటువంటి ఊరు సర్పంచి, దీనికి సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో దీన్ని రీసర్వే చేసి ఇది ఎవరైతే ఉన్నదో లేనటువంటి నిరుపేదలకు చెందేటట్టు చూడాలి. లేని ఎడల మేము నిరాహార దీక్షలు, ధర్నాలు అన్నీ చేపట్టడం జరుగుతుంది. దీనికి మేము అసలే వెనుకడం ఉండదు. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి అక్కడ కనుక ఇదంతా సాఫ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు అందరికి కూడా కనిపిస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే గొడిశాల గ్రామం, ఇక్కడ భూమి అన్యక్రాంతానికి గురైంది. నేను మాల గ్రామంలో 774 సర్వే నంబర్, దీన్ని నెల్లి తిరుపతి అనే వ్యక్తి అన్యక్రాంతం చేయడం జరిగినది. ఇది గవర్నమెంట్కు చెందిన భూమి, దీన్ని దళితులకు చెందవలసిందిగా ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది. అయినా కూడా ఇతను జీవో ఉంది, అయినా కూడా ఇతను దీన్ని అన్యక్రాంతం చేయడం జరిగింది. కాబట్టి దళితులకు చెందవలసిన ఈ 29 ఎకరాల భూమి ఇక్కడ రైతు వేదిక నిర్మించారు. ఇదే ప్లేస్లో దీని పక్కకు ఆనుకొని అదేవిధంగా గోపాలమిత్ర అది కూడా నిర్మించడం జరిగింది. అదే వేలో దానికి ఆనుకొనే ఇతను అన్యక్రాంతం చేయడం జరిగింది. నెల్లి తిరుపతి అనే వ్యక్తి సర్వే నంబర్ 774, దీన్ని మీరు ఎంఆర్ఓ గారు దీన్ని దృష్టికి మా దృష్టికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు దీన్ని పరిశీలించి ఈ విషయం గురించి ఏ విధంగా అయినా దర్యాప్తు చేయాలి. అదేవిధంగా ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము తెలంగాణ మాదిగా జేఏసీ తరపున మేము కోరుచున్నాం. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.